अध्यक्ष चंद्रबाबु नायडु गारि पार्टी की ఆయన చేసినటువంటి చిన్న చిన్న ఏమో పెద్దగా చూపించడం పక్కనాలు చేసేటనేమో ఏదో రకంగా దానికి తూట్లు పొడిచి అబద్ధ ప్రచారం చేసుకోవటం పూర్తిగా అలవాటైంది అధ్యక్ష రామనాయుడు గారు రామనాయుడు గారు ఫంక్షన్ల గురించి మాట్లాడారు అధ్యక్ష ఒకసారి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని రికార్డు తీయమని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే మొదట నాలుగు నెలలు 200 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష తర్వాత 54 నెలలు 1000 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష లాస్ట్ రెండు నెలలు 2000 ఇచ్చాడు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఫంక్షన్లు వచ్చేటప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఎన్ని లక్షల మంది ఫంక్షన్ దారులు ఉన్నారు ఈయన ముఖ్యమంత్రి పదవి అయిపోయి జనవరి 1వ తారీఖు జనవరి 1వ తారీఖు మే నెలలో జనవరి 1వ తారీఖున చేద్దాం అదే చేద్దాం అయ్యే లెక్కలు తీయమని చెప్పేది అధ్యక్ష జనవరి 1వ తారీఖున 2019న మీరు మాట్లాడుదురు గాని మాట్లాడుదురు గాని బాబు జనవరి ప్రసాద్ గారు చూడండి అధ్యక్ష జనవరి 1వ తారీఖున 2019న జన్మభూమి అని పెట్టి ఎన్నికలు ఇంకా నాలుగు నెలలు ఉందనగా ఆ రోజు కొత్త ఫంక్షన్లు ఇచ్చాడు అధ్యక్ష 4.5 లక్షల మందికి ఈయన ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి తీసుకుంటా 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 4.5 సంవత్సరాల్లో 4.5 లక్షల మందిని తీసాడు అధ్యక్ష ఒక్కసారి ముఖ్యమంత్రి గారిని చేద్దాం అధ్యక్ష నోటికి ఫాస్ట్ లాస్ట్ అవడేసుకుంటాడో నెత్తి మీద విగ్గి అవడకూడదో తెలుసుది అధ్యక్ష తొందరపడద్దు నోటికి ఫ్లాస్ట్ లేకపోతే గద్దె రామ్మోహన్ రెడ్డి గద్దె రామ్మోహన్ గారి నెత్తి మీద విగ్గకూడదో తేలదు అధ్యక్ష అధ్యక్ష ఆయన 60 నెలల్లో 30,000 కోట్ల రూపాయల లోపు ఫెన్షన్ ఇచ్చాడు సార్ అధ్యక్ష పేదలకి ఈరోజు వైఎస్ఆర్ భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఫెన్షన్ రాగానే 2,250 రూపాయలు చేశారు అధ్యక్ష రేపు ఫిబ్రవరిలోనో మార్చిలోనో మళ్ళీ 250 రూపాయలు పెంచున్నారు అధ్యక్ష ఇప్పుడు మాకు కొత్తగా ఒక 6.5-7 లక్షల ఫెన్షన్లు పెరిగినాయి అధ్యక్ష ఈ రోజు అప్లికేషన్ పెట్టుకుంటే ఈ నెలలో శాంక్షన్ చేసి 1వ తారీఖు కొత్త ఫెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చాడు అధ్యక్ష వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ లెక్కలు కనుక నేను మామూలుగా ఒక శాసనసభ్యుడికి ఒక మంత్రిగా నేను పెన్ను పేపర్ పెట్టి రాసుకుంటే 100 కోట్ల రూపాయలు ఈయన ఫెన్షన్ ఇస్తున్నాడు అధ్యక్ష 5 ఏళ్లలో ఈయన ఇచ్చిన 30,000 కోట్లు అధ్యక్ష మేమే పెట్టాం అని చెప్పి సిగ్గు లేకుండా ఎందుకు అధ్యక్ష మాట్లాడుకుంటారు అధ్యక్ష 200 రూపాయల ఫెన్షన్ కూడా 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 74 లక్షలు 17 లక్షలు ఉన్నాయి అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం వదిలిపోయేటప్పటికి 74 లక్షల మందికి ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఉండగా అధ్యక్ష మీరు మీ అభిప్రాయం అధ్యక్ష ఇది ఒకటి చెప్పాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉండగా అధ్యక్ష ఒక్క పెన్షన్ కూడా పెరగలేదు అధ్యక్ష ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 17 లక్షల పెన్షన్లు ఉంటే 95లో ఇంటి వారికి వెన్ను పోటు పడిచినప్పుడు ఈయన దిగిపోయేటప్పటికి 9 సంవత్సరాలు కూడా 17 లక్షలకి ఒక్క పెన్షన్ కూడా పెంచలేదు అధ్యక్ష గ్రామంలో పెన్షన్ సిగ్గుపడాలి ఇంకా మాట్లాడతారు అధ్యక్ష పెన్షన్ కావాలంటే విడో పెన్షన్ కావాలంటే ఆ విడో చచ్చిపోతే ఆ ఊళ్ళో 50 అధ్యక్ష విడో చచ్చిపోవాలి వృద్ధాప్య పెన్షన్ కావాలంటే లైన్ లో పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోగా ఈ వృద్ధాప్య పెన్షన్ లో కొత్త రావాలంటే ఒక వృద్ధుడు చచ్చిపోవాలి ఒక్క పెన్షన్ కూడా పెంచకుండా 17 లక్షల పెన్షన్కి 50 రూపాయలు ఇచ్చాడు అధ్యక్ష ఈయన రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక శాచురేషన్ అని చెప్పి సిగ్గు ఉండాలి 75 అంట ఇచ్చే వచ్చినాక అధ్యక్ష 4 నెలలకి శాచురేషన్ పద్ధతి అని చెప్పి ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేవని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో స్వతంత్రం రాకముందు పుట్టినవాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి తెమ్మంటారని చెప్పి ఆయన డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని వీళ్ళు 65 సంవత్సరాలు దాటిన వయసు వాళ్ళు అంటే ఆ రకంగా కూడా పెన్షన్ ఇచ్చాడు అధ్యక్ష 74 లక్షల పెన్షన్లో మరి ఆయన కొడుకు ఈయన
ఈయన కూడా ఈ రోజు ఫెన్షన్ పెట్టినటువంటి రెండు రోజుల్లో కార్డు ఇమ్మని చెప్పి ఒకటో తారీఖు ఫెన్షన్ ఇమ్మని చెప్తే లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నాడు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. ఈయన 30,000 కోట్లు కూడా ఇవ్వకుండా మేము ఒకటని అటాక్ చెబుతారు అధ్యక్ష. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యులు మంచిని మంచి అని చెప్పి మెచ్చుకోండి. మీరు చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకోండి. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఇవ్వండి. ఏదో ఒకటి చేసే వాళ్ళ మీద కూడా మట్టి గట్లేయటం, బురద చల్లటం, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెబుతారు అధ్యక్ష. అదే